హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మనకు లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ లాక్డౌన్ అనేది ఎక్కడైతే కంటోన్మెంట్ ఏరియాస్ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే, సో ఆగస్టు ఎండింగ్ వరకు అయితే లాక్డౌన్ అనేది కొనసాగించాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో ఎక్కడైతే కంటోన్మెంట్ ఏరియాస్ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే స్ట్రిక్ట్గా రూల్స్ అనేది పాస్ చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో అలాగే కంటోన్మెంట్ ఏరియాస్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ సో అక్కడ ఉండే ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లకు అయితే ఫుల్ డెసిషన్స్ అయితే తీసుకోవచ్చని చెప్పేసి వాళ్లకు అనుమతులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అలాగే మనం చూసుకున్నట్లయితే కేంద్రం విధించిన 2.0 అన్లాక్ అనేది మనకు ఈ నెల ఆఖరితో అయితే ముగిస్తుందండి. సో మళ్ళీ మనకు అన్లాక్ 3.0 అనేది కొనసాగించనున్నారు. ఈ అన్లాక్ 3.0 అనేది మనకు ఆగస్టు 1వ తారీఖు నుండి అయితే కొనసాగించనున్నారు. సో ఈ అన్లాక్ 3.0కి సంబంధించి మనకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది. అలాగే ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీకు తెలిసిన వాళ్ళందరికీ మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక యోగా కేంద్రాలు జిమ్లకు అనుమతి 5 నుండి తెరవచ్చు. 1వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ ఎత్తివేత. 31 దాకా స్కూళ్లు కాలేజీలు బంద్. సినిమా హాళ్లు, బార్లు, మెట్రో రైళ్లు కూడా కంటోన్మెంట్ జోన్ల వెలుపలైతే పలు కార్యక్రమాలకు అనుమతి. సో కంటోన్మెంట్ జోన్ల ఆంక్షలు కఠినంగా అయితే అమలు చేయాలని చెప్పేసి కేంద్రం అయితే చెప్పడం అయితే జరిగింది. సో రాష్ట్రంలో కానీ రాష్ట్రాల మధ్య కానీ రాకపోకలపై అయితే ఆంక్షలు అయితే ఉండవండి. అన్లాక్ 3 మార్గదర్శకాలు అయితే జారీ చేసిన కేంద్ర ప్రభుత్వ శాఖ దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుగట్ట పడకపోగా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికైతే పెరిగిపోవడంతో పాఠశాలలు, కళాశాలలు, శిక్షణా సంస్థలు, సినిమా థియేటర్లు, బార్లు, భారీ సభలకు ఇప్పుడే అనుమతి అయితే ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ఫ్రెండ్స్. సో అలాగే మెట్రో రైళ్లకు సైతం అయితే ఎర్రజెండా అయితే చూపింది. సో రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైతే చేసింది. అన్లాక్ 3 మార్గదర్శకాలు కేంద్ర హోంశాఖ బుధవారం జారీ అయితే చేసింది. కంటోన్మెంట్ జోన్ల వెలుపల పలు కార్యక్రమాలను పునఃప్రారంభించేందుకు ఆమోదం అయితే తెలిపింది. సో 5వ తేదీ నుండి జిమ్లు, యోగా కేంద్రాలకు అయితే అనుమతి అయితే ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో అయితే వెల్లడించింది. సో రాజకీయ, సామాజిక, మతపరమైన సమావేశాలకు అయితే అనుమతి అయితే లేదని చెప్పేసి తేల్చైతే చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రిపూట కర్ఫ్యూను 1 నుండి పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సినిమా హాళ్లు, బార్లు, సమావేశ మందిరాలకు ఎప్పటి నుండి అనుమతి ఇచ్చేది తెలియజేస్తూ ప్రత్యేక ప్రకటన అయితే జారీ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది. కంటోన్మెంట్ జోన్లలో ఆంక్షలను కఠినంగా అయితే అమలు చేయమని చెప్పేసి వెల్లడించడం అయితే జరిగింది. సో కంటోన్మెంట్ లోపల ఏంటంటే ఆంక్షలు వీటిపైన అయితే ఇవ్వడం అయితే జరిగిందండి కేంద్ర ప్రభుత్వము. స్కూళ్ళు, కళాశాలలు, విద్యా శిక్షణ సంస్థలు అలాగే 31వ తారీఖు అయితే మూసి ఉంటాయి. సో ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్కు అనుమతి అయితే ఉంటుంది. సో ఈ ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ని అయితే ప్రోత్సహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే సినిమా హాళ్ళు, స్విమ్మింగ్ పూల్సు, ఎంటర్టైన్మెంట్స్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ థియేటర్సు, బార్లు, ఆడిటోరియంస్, అసెంబ్లీ హాల్సు ఇదే కోవలో వచ్చే ఇతర అన్నీ మూసి ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. యోగా కేంద్రాలు, జిమ్లను 5వ తేదీ వరకు అయితే తెరిచేందుకు అనుమతి అయితే ఇస్తారు. సో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా ప్రామాణిక నిర్వాహక నియమావళిని అయితే జారీ చేస్తుంది. సో అలాగే అంతర్జాతీయ విమాన ప్రయాణాలు కూడా అనుమతించడం లేదు. సో అలాగే 31వ తేదీ వరకు అయితే మెట్రో రైళ్ళకు అయితే అనుమతి అయితే లేదండి. సో అలాగే సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, బోధన, సాంస్కృతి, మతపరమైన అలాగే కంటోన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు 31వ తారీఖు వరకు అయితే కొనసాగుతాయి. కంటోన్మెంట్ జోన్లను జిల్లా అధికార యంత్రాంగం గుర్తిస్తుంది. సో ఆ జోన్లలో అత్యవసర సేవలు అందుబాటులో అయితే ఉంటాయండి. సో కానీ ఇతరత్ర రాకపోకలకు అనుమతి అయితే లేదు. కంటోన్మెంట్ జోన్ల వెలుపల బఫర్ జోన్లను అయితే కూడా గుర్తిస్తారు. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవచ్చు. అయితే రాష్ట్రంలో కానీ రాష్ట్రాల మధ్య కానీ రాకపోకలపై ఆంక్షలు అయితే విధించరాదు. సో ఈ ప్రయాణికులకు ఎలాంటి అనుమతులు అయితే అక్కర్లేదు. అలాగే 60 ఏళ్ల వయసు పైబడిన వారు, 10 ఏళ్లలోపు చిన్నారులు, ఇతర వ్యాధిగ్రస్తులు అలాగే గర్భిణీ ఆరోగ్య అవసరాలకు మాత్రమే మినహా బయటకైతే రాకూడదు. అలాగే వివాహిత సంబంధం అంటే పెళ్లిళ్ళు వేడుకల్లో ఏంటంటే 50 మంది కంటే ఎక్కువ మించి ఉండకూడదు. అలాగే అంత్యక్రియలకు అంటే ఎవరైనా చనిపోయినట్లయితే కనుక 20 మంది కంటే ఎక్కువ అయితే మించి హాజరైతే కాకూడదు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, పొగ తాగడం, అలాగే పాన్, గుట్కా తీసుకోవడం నిషేధమైంది. సో అలాగే అన్లాక్ 3 మార్గదర్శకాలు 1 నుండి అయితే అమల్లోకి వస్తాయి.
సో మనకు కేంద్ర ప్రభుత్వం యోగా కేంద్రాలు అలాగే జిమ్లకు మాత్రం అనుమతి అయితే ఇచ్చింది. సో ఇది ఏంటంటే మనకు శానిటైజర్లు అలాగే శుభ్రం చేసుకోవాలి. సో అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మాస్కులు అయితే ధరించి సోషల్ డిస్టెన్స్ అనేది పాటించవలసి అయితే ఉంటుంది. సో అలాగే మనకు కంటైన్మెంట్ ఏరియాస్లో మాత్రం సో స్కూళ్ళు కళాశాలలు విద్యా శిక్షణ సంస్థలు అలాగే మనకు ఆగస్టు 31 వరకు అయితే మూసి అయితే ఉంటాయి. సో అలాగే మనకు సినిమా హాళ్ళు అలాగే స్విమ్మింగ్ పూల్స్ అలాగే ఎంటర్టైన్మెంట్ పార్కులు సో ఇవి ఓపెన్ చేయడానికి అయితే అనుమతి అయితే ఇవ్వలేదు. సో ఫ్రెండ్స్ మనకు ఈ అన్లాక్3.0 సంబంధించిన మార్గదర్శకాలు అనేది సో ఆగస్టు 1 నుండి అయితే అమలు చేస్తారండి. సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.